క్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదూ? మీ క్షేమం కోసం, ఆరోగ్యం కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం నా మట్టుకు నేను మానక ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? దేవునితో మాట్లాడుకున్నారా? ప్రార్థనలో మీరు ఎక్కువగా దేవునికి సమీపంగా ఉండాలని నా ఆశ. మనకన్నిటికంటే, అందరికంటే ముఖ్యమైన వాడు ఆయనే కదండి. ఆయన కంటే ఇంకా ఎక్కువేముంది మనకి? మన జీవం ఆయనే, జీవితం ఆయనే, మన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయనే. ఆయన దయ, ఆయన కృప. నశించిపోతున్న ఆత్మను రక్షించాలి అంటే కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓసారి ఓ సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. ఆయన రెండు దురాత్మల చేత పీడించబడుతున్నాడు. వాటి నుంచి బయటపడటానికి చాలామంది మాంత్రికులను ఆశ్రయించి కష్టపడి చాకిరీ చేసుకునే అతడు పనిచేసే పరిస్థితి లేకుండా, ఆహారం తిన్నా సత్వ లేకుండా బలహీనుడైపోయి చావుకు సిద్ధమయ్యాడు. తన కుమారులిద్దరు చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలు నాకు తెలిసి ఒకడికి 10 ఏళ్ళు, ఒకటికి 12 ఏళ్ళు ఉంటాయేమో. ఆ 10-12 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లలు బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసి డబ్బులు తెస్తే అవి తిని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరే ప్రదేశానికి తన పిల్లల్ని జీతగాళ్లుగా పంపించి కళ్ళ ముందు కన్నబిడ్డలు చక్కగా ఆహారం తిని చదువుకుంటుంటే సంతోషించాలని ఏ తల్లిదండ్రిని ఆశిస్తారు? కానీ దురాత్మల చేత పీడించబడుతూ జీవసత్వాలు కృంగి బలహీనుడైపోయిన ఈ తండ్రి తన చిన్న చిన్న పిల్లలు కష్టపడి జీతగాళ్లుగా పనిచేస్తూ డబ్బులు పంపిస్తే అది తినాల్సి వచ్చింది అని చాలా వేదనలో ఉన్నాడు. ఆయన బహు విగ్రహారాధికుడు అయితే ఎన్ని గుళ్ళు తిరిగినా, గోపురాలు తిరిగినా, మాంత్రికులను ఆశ్రయించిన తనను వెంబడిస్తున్న దురాత్మల నుంచి విడుదల పొందలేకపోయాడు. రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణించింది. వైద్య పరీక్షలు చేయిస్తే సమస్య ఏమీ లేదని అంటున్నారు. తను మాత్రం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు తన భార్యతో చెప్పి, పిల్లలున్న దగ్గరికి వెళదాం, నా ప్రాణం పోయేటట్టుంది, పిల్లల్ని మనం జీతగాళ్ళుగా పెట్టాం కనుక మరి వాళ్ళని రానివ్వరు, మనమే వాళ్ళ దగ్గరికి వెళదాం, నా ప్రాణం పోతుంది కనుక నా పిల్లల్ని చూసుకొని వాళ్ళ కళ్ళ ముందు నేను ప్రాణాలు వదులుతాను అని ఆయన బయలుదేరాడు రైల్లో. తన మెళ్ళో పెద్ద పెద్ద తాయెత్తులు వేసుకొని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే ఆ రైల్లో ఆయనకి ఫిలిప్పు అనేటువంటి ఒక దేవుని బిడ్డ పరిచయమయ్యాడు. ఈయన అవతారం చూసి, ఈయన పరిస్థితి చూసి, అయ్యా ఏంటి ఈ తాయెత్తులు, ఇంత లావు తాయెత్తులు మెళ్ళో వేసుకున్నావు, ఏమిటి నీ పరిస్థితి అంటే తన బాధ ఆయనతో చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇవన్నీ వేస్ట్ నాయన, ఇవన్నీ వదిలేసి నా మాట విని యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను కాపాడుతాడు అని ఆ దేవుని బిడ్డ ఆ ఫిలిప్ గారు ఈయనకి ప్రభువుని గూర్చి సువార్త చెప్పాడు. ఆయన తన పిల్లలున్న దగ్గరికి వెళ్ళి అక్కడ పిల్లల్ని చూసుకొని తన అన్నయ్య ఉంటే ఆయనకి తన సమస్య చెప్పుకొని, అన్న ఇట్లా రైల్లో ఒక ఆయన నాకు పరిచయమై ఇలా చెప్పాడు, నువ్వేమంటావు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళేదా అని అడిగాడు. అప్పుడు ఆ అన్న, అట్లయితే చిలకలదూరుపేటలో నాకు తెలిసిన దైవజనుడు ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే ఆయన నీకోసం ప్రార్థన చేస్తాడు అని ఆ తమ్ముడికి చెప్పుకొని నా దగ్గరికి పంపాడు. పిల్లరా, 1 గంట సేపట్లో ఆయన కనీసం 50 సార్లు నోరు తెరుస్తూ ఉంటాడు. అదొక రకంగా ఆయన నోరు తెరుస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు. ఆయన నా దగ్గరికి వచ్చాడు,
వచ్చిన తర్వాత నేను ఆయనకు ధైర్యం చెప్పి ఆయన కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అది 2006 సేవలో నేను క్రొత్తగా ప్రారంభమయ్యాను. మరి ఒక ఆత్మను రక్షించాలి అంటే ప్రసవ వేదన తప్పనిసరి. దేవుడు ఒక ఆత్మను నా యొద్దకు పంపాడు, ఆత్మను ఎలాగైనా నేను రక్షించాలి అని నేను మళ్ళొక్కసారి ఆయనకు సువార్త చెప్పి ప్రభు చేసే కార్యాలను గురించి ఆయనకు బోధించి ధైర్యపరిచి ఆయన కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టా. అది వేసవికాలం. ఆయన కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టి 2-3 రోజులకల్లా ఆయనకి ఆ బలహీనత తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. విచిత్రం ఏంటంటే ఆయన కోసం ప్రార్థన చేస్తున్న నేను బలహీనత గురవటం మొదలుపెట్టాను. ఆయనకేమో సమస్య తగ్గుతుంది, నాకేమో బలహీనత ప్రారంభమైంది. నా మనసులో కొంచెం డౌట్ కొడుతూ ఉంది, ఇతను దురాత్మ పీడితుడై ఉన్నాడు, మరి నేను ఇతని కొరకు ప్రార్థన చేస్తుంటే నాకు బలహీనత అనిపిస్తుంది ఏంటి అని సందేహం కలిగింది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు నాకు బలహీనత తగ్గట్లేదు. ఆయనేమో రోజురోజుకి నార్మల్ కండిషన్లోకి వస్తున్నాడు, నేనేమో బలహీనపడుతున్నాను. ఏం జరుగుతుంది? మొత్తానికి ఏదో తేడా జరుగుతుందని నాకు అర్థమైంది. ఆయన కూడా ఆశ్చర్యపోతున్నాడు. నేను అదే సేవల్లో కొత్త కదా, ఆయన అనుకుంటున్నాడు. నన్ను శోధించినటువంటి దురాత్మలు మరి ఈ తమ్ముడి మీదకి వచ్చినట్టున్నాయి, అతని మీద దాడి చేస్తున్నట్టున్నాయని అతనికి అర్థమైంది. కానీ నన్ను గమనిస్తున్నాడు, నాకు ఆయన ఏమనుకుంటున్నాడో అర్థమవుతుంది. ఆయన 1-2 సార్లు అన్నాడు, అన్నా మీకు ఎలా ఉందని నేను అడిగితే, నా సంగతి సరే కానీ నువ్వేంటి రోజు బలహీన పడుతున్నావు అని ఆయన నన్ను అడగనే అడిగాడు. నేను అనుకున్నాను, దేవా ఈయనకి అర్థమైనట్టుంది, అతని కోసం ప్రార్థన చేస్తున్న నేను బలహీన పడుతున్నానని. తండ్రి, ఈ విషయంలో నాకు నీవే సమాధానం ఇవ్వాలని ఏకాంత ప్రార్థనకి వెళ్ళాను. నాతో పాటు ఆయన కూడా వచ్చాడు. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థనలో ఉన్నాను. దేవుని అడిగాను, దేవా ఒక ఆత్మను రక్షించడం కోసం దేనికైనా సిద్ధపడాలి నా ప్రభువా, నేను దీని గురించి ఏం భయపడట్లేదు, కానీ నీ బిడ్డగా ఉన్నాను, మరి ఇతరుల కోసం ప్రార్థించిన నేను బలహీన పడితే అది నీకు అవమానం కదా, కొంచెం కనిపెట్టు నన్ను అని ప్రార్థన చేసి, అసలు ఎందుకు నాకు ఈ బలహీనత వస్తుంది, 6 దినాల నుంచి నన్ను ఇది శోధిస్తుంది బలహీనత, కారణం ఏమిటి తండ్రి నాకు స్పష్టపరచమని ప్రార్థనలో ఉన్నాను. కొంచెం నాకు మత్తు గమ్మినట్టు అనిపించింది. అప్పుడు 2 దురాత్మలు నా ప్రక్కన ఒకటి, నా వెనక భాగంలో ఒకటి, 2 నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటిల్లో ఒకటి నాతో మాట్లాడింది. ఏమనో తెలుసా? ఎక్కువ ఏం మాట్లాడలేదు, ఒకటే మాట, నేను నిన్ను 2 ముక్కలు చేస్తా, నా సంగతి తెలుసా అన్నట్టు అది మాట్లాడింది. ఎప్పుడైతే ఆ మాట నాకు వినబడిందో నాకు విషయం అర్థమైపోయింది. ఆహా, నేను అనుకున్నదే నిజం. ఆయన్ని శోధిస్తున్న దురాత్మలు నేను అతని కోసం ప్రార్థన చేయకుండా నా మీద దాడి చేస్తున్నాయి అని గ్రహించి వెంటనే ప్రభు సన్నిధిని మరలా సాగిలపడి, తండ్రి వాటికి ఎంత ధైర్యం, నీ బిడ్డనైన నన్ను ముఖాలు చేస్తానని అది బెదిరించడం నీకు వినబడలేదా? ప్రభువా నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన మాత్రం బాగుండాలి, ఆయన బ్రతకాలి, సంపూర్ణంగా స్వస్థత పొందాలి. ఆ గ్రామంలో అందరూ అన్ని జనులు తండ్రి నిన్ను ఒప్పుకోరు ప్రభువా, వాళ్లలో ఇతడు సాక్షిగా ఉండాలి, దానికోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, దయచేసి కనికరించి ఆయనను మాత్రం రక్షించు తండ్రి అని, దానికోసం నా ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా నేను ఇష్టపడుతున్నానయ్యా అని నా ఆలోచన నేను దేవునితో పంచుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే నా లైఫ్లో స్పష్టంగా మానవ స్వరంతో దేవుడు మాట్లాడటం ఆ రోజు నేను విన్నాను.
ఒక స్వరం నాకు స్పష్టంగా వినబడుతుంది. నిశ్శబ్దం ఆవరించిన ఆ స్థలంలో ఒక గంభీరమైన స్వరం. ఆ స్వరంతో ఆయన నాతో మాట్లాడాడు. నీకు శాంతిని సమాధానాన్ని ఇచ్చుటకు నేను శక్తి గలవాడను, నేను కరుణా సంపన్నుడను, భయపడకు, దేవుడు నాతో మాట్లాడాడండి. ఈ విధంగా దేవుడు నన్ను సంధించాడు. వెంటనే దర్శనం కలిగింది. నా తల మీద పావురం ఎగురుతున్నట్టుగా నాకు స్పష్టంగా అర్థమైంది. సంతోషం కలిగింది. నేను ప్రార్థనలో పెనుగులాడుతూ ఉంటే ఆయన నా ప్రార్థన అనుభవాన్ని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. నేను వెళ్ళి దేవుడు నాతో మాట్లాడి నాకు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన వయసులో నాకన్నా పెద్దవాడు, అన్నా ఇంకా లేదు మనం వెళదాం, వాటి పని అయిపోయింది, దేవుడు నాకు జయం ఇచ్చాడు, ఇంకా నాకు బలహీనత ఉండదన్నా, వెళదాం పదా అన్నాను. ఆశ్చర్యం, ఆ రోజు నుంచి ఇక మళ్ళా నాకు అవి కనబడటం కానీ ఆ బలహీనత కానీ కనబడలేదు. అద్భుతమైన స్వస్థత ఆ దినముందే నాకు అనుగ్రహించబడింది. ఆయన కూడా చూశాడు. మరుసటి రోజు కూడా నేను బలహీనపడతాను అనుకున్నాడు, కానీ నాకేమీ కాకపోయేసరికి, నేను చెప్పిన ప్రకారం నాకు బలహీనత ఆశ్చర్యంగా తగ్గిపోయేసరికి ఆయన కూడా విశ్వాసం బలపడింది. తను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన అద్భుతంగా స్వస్థత పొంది తనున్నటువంటి గ్రామంలో ఈరోజు క్రీస్తుకు సాక్షిగా ఒక సేవకుడుగా మారాడు. ప్రిలారా, ఇది నమ్మగలరా? కానీ నగ్న సత్యం. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలని ఈ విషయం నేను మీకు చెప్పటం జరిగింది. దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించాలి అని అందరికీ ఆశ ఉంటుంది. ప్రతి మానవుణ్ణి కొన్ని దురాత్మలు బంధించి ఉంచాయి. మనం ఒక ఆత్మను రక్షించాలి అంటే సాక్షాత్తు దురాత్మల బంధకాలు, అవి వేసిన బంధకాల్లోంచి ఒక వ్యక్తిని విడిపించడానికి పూనుకున్నామన్నట్టే. మరి అది అంత తేలికైన విషయమని మనం అనుకోకుండా దాని విషయంలో చాలా సీరియస్గా మనం ఉండాలి. ఒక వ్యక్తి కోసం మనం, ఒక వ్యక్తి రక్షణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నరకానికి సిద్ధం చేసినటువంటి దురాత్మలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనలో ఉన్న తెగింపును దేవుడు పరీక్షిస్తాడు కూడా. అలాంటి దాడి మన మీద జరగడానికి అవకాశం కూడా ఆయన ఇవ్వచ్చు. అసలు నీ తెగువ ఎంత ఉందో చూద్దామని. ఆత్మని రక్షించాలి అని ఆశ కలిగి ఉన్నవాళ్ళు దురాత్మల నుండి కాపాడబడటానికి, జయం పొందడానికి ముఖ్యంగా మూడు సంగతులు ఎప్పుడూ మర్చిపోకూడదు. మొట్టమొదటిది, మనం ఏ దేవుని యందు విశ్వాసం ఉంచామో ఆ ప్రభు, ఆ యేసయ్య అద్వితీయ సత్య దేవుడని, సర్వశక్తి గలవాడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన ఎదుట ఏ శక్తి కూడా జయము పొందలేదని, సర్వాధికారము ఆయనదేనని మనం మొట్టమొదట విశ్వసించాలి, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, దేవుని వాక్యం మన హృదయాలలో నింపుకోవాలి. కొంతమంది విశ్వాసులు సైతం, బాప్తిస్మం పొందినవారు సైతం దురాత్మల చేత పీడించబట్టో నేను చూశాను. వాళ్ళను నేను ప్రశ్నించినప్పుడు చాలా సంవత్సరాలుగా మేము చర్చికి వెళ్తున్నాం అని చెప్పారు, కానీ దేవుని వాక్యం మనకు ఎలాంటి అధికారం ఇచ్చిందో వాళ్ళకి తెలియలేదు. తరువాత నేను వాళ్ళకి వాక్యాలు చూపించి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన మనకి ప్రభు ఇచ్చిన అధికారం ఇది కదా అని మార్కు సువార్త 16:17 నా నామమందు మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అని ఉంది, కానీ దయ్యములు మీకు పట్టును అని లేదు కదా. మరి వచనం మీకు ఎందుకు తెలియలేదు, ఈ మాటను మీరు ఎందుకు నమ్మలేదు అని నేను, అలాగే 3:13 కూడా ఆయన దురాత్మలను వెళ్ళగొట్టే అధికారం తన బిడ్డలకు ఇచ్చినట్టు రాయబడి ఉంది. మత్తయి సువార్త 10:1 కూడా అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టే అధికారం తన ప్రియులకు ప్రభు ఇచ్చినట్టుంది. మరి మీరు నిజంగా దేవుని సంబంధులు కదా. మరి దేవుని పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన మనలో ఉన్నాడని వాక్యం చెప్తుంటే దురాత్మ ఎలా వచ్చింది మీలోకి అని నేను అనేక మందిని ప్రశ్నించాను. ఈ వాక్యాల సంగతి మాకు తెలియదన్నా అన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, అపొస్తలుల కార్యములు 2:38 ప్రకారం బాప్తిస్మం పొందిన మనలో పరిశుద్ధాత్మ
వరముగా అనుగ్రహించబడ్డాడని వ్రాయబడి ఉంది. మొదటి కొరింథి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరిరుగరా అని ఉంది. అదే మొదటి కొరింథి పత్రిక 6:19 కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరిరుగరా అంటాడు. మళ్ళీ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బాప్తిస్మం పొందిన మనలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. ఆయన నివాసం ఉండి ఉన్న దేహాలలోకి దురాత్మ ప్రవేశించడం అంత తేలిక కాదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ యందు కలిగి ఉండరో వారు శోధించబడే అవకాశం ఉంటుంది. అందుకే మొదటిగా చెప్పాను, మన దేవుడు సర్వాధికారము కలిగిన వాడు. అన్ని శక్తుల మీద, దురాత్మల మీద, సైతాను మీద కూడా అధికారము కలిగిన వాడని మొదట మనం విశ్వసించాలి. రెండవది, దీన్ని సపోర్ట్ చేసేటువంటి వచనాలు బైబిల్లో ఎక్కడెక్కడున్నాయో ఆ వాక్యాలు మన హృదయంలో నింపుకోవాలి. మూడవది, నశించిపోతున్న ఆత్మలను రక్షించటం కోసం ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధం ప్రభువా, అవసరమైతే నా ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అని ఎవరైతే అలాంటి తెగువ మరి భారం కనపరుస్తారో వారిని ఎంతటి దురాత్మలు కూడా ఏమీ చేయలేవు. వాటి మీద మనకు విజయం అనుగ్రహించబడింది. కాబట్టి ఇవి మీకు గ్రహింపు కలగాలని నేను చెప్పాను. ఈ మూడు ఎవరైతే తమలో కలిగి ఉంటారో, దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని గ్రహింపు, వాక్యంతో నింపబడిన అనుభవం, దేవుడు సర్వశక్తి గలడనే విశ్వాసం, దేవుని కొరకు ఏ త్యాగానికైనా పూనుకునే మనస్సు, ఆయన బిడ్డల్ని రక్షించడం కోసం ఏ త్యాగానికైనా పూనుకునే మనస్సు మనలో ఉంటే దేవుడు మనల్ని వాడుకోవటం మొదలు పెడతాడు. ప్రియారా, మరి ఈ మాటలు మీరు విన్నారు. 6 దినాలు నన్ను శోధించిన ఆ దురాత్మలు, నేను ఎప్పుడైతే ప్రార్థనలో ప్రత్యేకంగా మోకాళ్ళుని ఆ రోజంతా ప్రార్థనలో గడిపానో, ఆశ్చర్యం, ఆ రోజుతో ఇక అంతే సంగతులు, అద్భుతమైన విడుదల. ఆ తర్వాత ఎంతో భయంకరమైన దురాత్మ పీడితులైన మనుషులకి ఎందరికో ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి ఇక ఏది కూడా నాకు కీడు చేయకుండా దేవుడు అనుక్షణం నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని కృపతో బలపరుస్తూ మరి నన్ను వాడుకుంటూ ఉన్నాడు. మీరు కూడా ప్రార్థనలో దేవునికి సమీపమై దురాత్మల బంధకాల్లో బందీలైపోయిన మానవ జాతిని మీకు తెలిసినంతవరకు ఆత్మని రక్షించడానికి ప్రయాసపడండి అన్నట్టు ప్రార్థన చేశారా ఈరోజు? చేయకపోతే ఇప్పుడే లేచి వెళ్ళి అవకాశం ఉంటే కాసేపు తండ్రితో మాట్లాడి ఆత్మయందు బలము పొందండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.